శ్రావణ మాస విశిష్టత ఏంటో చూద్దాం శ్రావణ మాసం అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మాసం ఆ పరమశివుణ్ణి ఆరాధించడానికి ఇంకా ఆ పరమశివుని ఆశీర్వాదాలు పొందడానికి శ్రావణ మాసం చాలా ఉత్తమమైన మాసం రెండు వేల ఇరవైవ సంవత్సరంలో జూలై నెలలో అమావాస్య తర్వాత నుంచి అంటే జూలై ఇరవై ఒకటవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మంగళవారం ఇంకా శుక్రవారం అలాగే శనివారాలు ఎంతో ప్రత్యేకమైన రోజులో అందుకే హిందువులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు ఈ మాసం ఈ నెలలో మంగళవారం నుంచి ప్రారంభం కాబోతుంది ఈ మాసంలో మహిళలు దోసేట్లో శనిగల మూట ఇంకా కాళ్లకు పసుపు రాసుకోవడం చేతులతో తోరణ చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలు బంగారు నగలు గాజులు ఆభరణాలతో పాటు ఇల్లు మొత్తం కూడా పండుగ వాతావరణం కనబడుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇల్లు కూడా కలకలలాడుతూ కనిపిస్తుంది కానీ ఈ ఏడాది మాత్రం పూర్తిగా పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నాయి ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ఈ శ్రావణ మాసం ప్రతి ఇంట్లో పరిస్థితులను మార్చివేసింది ఈ సందర్భంగా ఈ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలను చూద్దాం మంగళవారంతో ప్రారంభమయ్యేటువంటి శ్రావణ మాసం రోజున అంటే ఈ మంగళవారం రోజున మహిళలు చాలామంది గౌరీ పూజ చేసుకుంటారు సాధారణంగా చంద్రగ్రహణ నివారణకు గౌరీ పూజ లలిత పూజలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లలిత పూజను చేసుకుంటే మంచిది అలాగే ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా చేయడం ద్వారా చంద్రుడి నుంచి వచ్చే దుష్ప్రభావాలు తగ్గుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇక శ్రావణ సోమవారం రోజున అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజులలో దాదాపు చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఆ పరమశివుణ్ణి అభిషేకించడం ఆరాధన చేయడం చాలా మంచిది ఇంకా పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు అలాగే ఇంట్లో దేవుడికి అలాగే ఇంట్లో దేవుళ్ళకి మొక్కులను చెల్లించుకుంటారు ఇంకా ఈ శ్రావణ మాసంలోనే మంగళవారం రోజున మంగళవారం నోములు ఇంకా గౌరీ పూజలు చేసుకోవడం చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున అంటే పౌర్ణమి రోజు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు అది ఎక్కువగా రెండో శుక్రవారమే వస్తుంది ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ధనంతో పాటు ప్రేమ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు అందుకే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో చాలామంది తమ ఇంటి ఇలవేల్పును ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తారు చలివిడిని నైవేద్యంగా పెడతారు అలాగే శనిదేవుని అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి అలాగే శ్రావణం పౌర్ణమి రోజున అంటే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అన్న అనుబంధంగా రాఖీ పండుగను జరుపుకుంటారు ఇదే రోజున హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు అలాగే ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే భక్తితో అతనికి చాలా స్వచ్ఛమైన నీటిని అర్పించాలి అలాగే బిల్వపత్ర ఆకులతో పూజ చేయాలి పాలు పెరుగు గంగాజలం ఇంకా నీరు ఇలా తేనె ఇలాంటి వాటితో ఆ పరమశివుని అభిషేకం చేయాలి ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి